हेलो फ्रेंड्स, నేను ఇప్పుడు మీకు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను। ఈ యాప్ ఆపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో లభిస్తుంది। ఇక్కడ మీరు గూగుల్ ఆపిల్ బంగారం లాంటి వివిధ సెట్స్ మీద మరియు యూరో యుఎస్డి లాంటి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయవచ్చు మరియు 90% వరకు ప్రాఫిట్ పొందవచ్చు। ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా తగ్గుతుందా అని అంచనా వేయాలి। నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను। ఇక్కడ అసెట్స్ విలువ పెరుగుతుందని 700 రూపాయస్ ట్రేడ్ చేస్తాను, వేచి ఉండండి। అవును, నా అంచనా సరైంది। ఇప్పుడు మీరు మీ Paytm లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసి 24 అవర్స్ లోపు మీ మొత్తం అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు। దీని కనీస డిపాజిట్ 350 రూపాయస్। బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి మరియు మీ డెమో అకౌంట్ లో 65,000 రూపాయస్ పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ। ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్। సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్। థాంక్యూ। ఐ యామ్ ఎ బినోమిస్ట్, ఆర్ యు? రాహుల్ ప్లీజ్ రా, ఒక్కసారి జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చేద్దాం రా। అయినా అక్కడ పోయినాక వాళ్ళు ఎందుకు వచ్చినావు అంటే ఏం చెప్తావు? అరే అరే, నీ కారు ఉంది కదరా, దాంట్లో పోదాం రా, అక్కడ ఎవరైనా అడిగితే నేను చెప్పుకుంటా। అయినా నా పైన నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియనా? ఏం లేవా, అంత ఆలోచిస్తున్నావు? రేవిలయ్యరా, ఇమ్రా ఇడ నించున్నారు పద లోపలికి। మా అయ్య ఊరికొస్తాడని చెప్పి భయపెట్టిస్తుంది మా అమ్మ, మా అయ్య వస్తే భయపడాలా? మాట్లాడలేంద్రా, అరే ఏంద్రా ఆడిని నిలబడ్డారు లోపలరా। ఎందుకు వచ్చినావు డాడీ? ఎప్పుడు వచ్చినావు అని అడిగినా? ఇప్పుడే వచ్చినరా, నీకు ఫోన్ చేద్దామంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది। అరే నువ్వు రాత్రంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏడాడు తిరుగుతున్నావు, ఇప్పుడు ఈడేం చేస్తున్నావు? చెప్పురా ఏదో ఒకటి, ఏం చెప్పాలి? చెప్తా పీక్తాను కదరా, చెప్పు బావా, వరంగల్ ఏదో పనుందన్నావుగా? అరే వరంగల్లో నీకేం పనిరా, అక్కడ అమ్మని ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని? నాకేం పనిలేదు డాడీ, ఇగో ఈ రావుల డాడీ వాళ్ళు అన్నెవరో హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే డ్రాప్ చేయడానికి వచ్చినాం, ఇక దారిలో మన ఊరుంది కదా అని చెప్పి వచ్చినాం అంతే। రే అట్లా చూడక, ఏదో ఒకటి చెప్పు, డౌట్ వస్తుంది। అవును అంకుల్, మా అన్న డ్రాప్ చేయడానికి వచ్చినాం। చేజారిపోయినరా మీరు, నీకేం చెప్పినా వచ్చేటప్పుడు ఇల్లు ఖాళీ చేయాలా సామాన్లను సర్దాలని చెప్పినా, చేసావా పని? అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, ఈ రోజులో పోరలంతా గట్లే ఉంటారు, మీరు అవన్నీ పట్టించుకోకుర్రి, కళ్ళు తాగుతారా? భయపడుతున్నావా? రోజు తాగుతావా ఏంది, ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు తాగుతావు గాని? నాకు అట్లాంటి అలవాటు లేవు మామా। నిన్న కదరా బర్ర కుర్తి తాగినా, 2 కోట్లు తాగిన అది నిన్నరా? ఏ గాళ్ళు అట్లే అంటారు, నేను ఆ పంక్చర్ షాప్ అంజికి చెప్తాను గాని, పల్లవి జర వాళ్ళని గాడ దిగిపెట్టి రాపో। వద్దు మా మామలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి। ఏం కాదు పొండి, మీ అయ్యా మా అన్నం దింపనికి వచ్చిన అంబే? నోటికి ఏదో సార్ చెప్పినారా? అయినా మీ అయ్యా సడన్ ఎంట్రీ ఏంద్రా? నాకేం తెలుసురా బాబు, మా అయ్య ఏదో ఉరిగిపోతా అన్నాడు, ఇక్కడికి వస్తాడని నాకేం తెలుసు, అయినా మా అమ్మ చెప్తే నమ్మలే నేను। ఎంతైనా మీ మామ దేవుడు రా బాబు, నీకు మా మామల దేవుడు కనిపిస్తుండు, కానీ అక్కడ మా అయ్య ఇక్కడ మన ఇజ్జత్ తీస్తాడని భయమవుతుంది నాకు। మాదెందుకు తీసాడు రా, తీసే నీ తీస్తాడు। అందరి ముందు ఏమన్నాళ్ళు బే? అంత లేదు, మా మర్దల్ని ఎగ్జాంపుల్గా చూపి చేసుకుంటాడు మా అయ్య, తనకు జాబ్ వచ్చింది నాకు రాలేదని, నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదని అర్థం కాదు మా అయ్యకి, చూసినావు కదా లోపల ఎట్లేసుకుంటుండో, పని చేసినావా లేదా అని। అవునరా, ఇల్లు ఖాళీ చేసినా ఎందుకు చెప్పలేరా? మర్చిపోయినారా? ఆగాగొస్తుంది, మర్చిపోతే మర్చిపోయినావు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు అది మర్చిపోకు। సరే బావా వెళ్దామా? ఆ పద, ఇప్పుడు ఎక్కడికి? మామయ్య చెప్పిన దగ్గరక? అవును, అయితే వద్దులే, ఇప్పుడు తాగే మూడ్ లేదు, వాళ్ళు ఇంకా బ్రష్ కూడా చేయలే। ఏం పర్లేదు పెద్ద, నువ్వు చేసినట్టు। అరే ఏంద్రాయుడు, మరి ఫ్రెష్ అప్ అన్న అవుతారు కదా? అవుతారులే, కానీ ఇంకో గంటలు వెళ్ళిపోతాం కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఇప్పుడు ఎక్కడికి పోదాం చెప్పు పద, అలా ఊరంతా చూపి మాకు।
ఎన్ని రోజులైందో ఊర్లో ఇట్లా తిరగాక. ఎవరే ఆ అమ్మాయి అంటూ అడిగా మా చెల్లి, మా చెల్లి అని చెప్తున్నా. అయినా బావా ఇప్పుడు ఊరంతా తిప్పి చూపించాలా, నా కోపిక లేదు. అంతగా ఊరు చూడాలనిపిస్తే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కితే ఊరంతా కనిపిస్తుంది. ఇప్పుడు వద్దులే, ఆ వాటర్ ట్యాంక్ ఎక్కాలన్నా ఓపిక కావాలి. సరిపోతారా? పల్లవి వెళ్దామా? మీ పేరు జానునా? బాగుంది. నా పేరు పవన్. పెద్ద పవర్ స్టార్ అన్నట్టు ఫీల్ అవుతుండదు. ఆమె దేకని కూడా దేకుతలేదు. వీడియో విని పత్తే పాలు. నేనంటే జలసరా నీ పల్లవి నీకు అక్కనా? అయితే కళ్యాణ్ మా అన్న అవుతాడు. అయితే నేనేం చేయాలి? ఈ వాటర్ ట్యాంక్ మీ ఊరిదేనా? పక్కూరు వాళ్ళది. నువ్వు వస్తున్నావని రెంటికి తెచ్చాం. జోకా? లేకపోతే ఏంది బావా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదేదో మాట్లాడుతున్నావు, టెన్షన్ టెన్షన్ గా ఉన్నావు, ఏమైంది? అయింది కానీ ఏమైందో అర్థమైతలే. ఒక రెండు నిమిషాలు నేను చెప్పింది వింటావా? చెప్పు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఇదెప్పటి నుంచి? ఈ రెండు నిమిషాలు అయిపోయాక నువ్వు మాట్లాడు, అప్పటివరకు నేను మాట్లాడింది విను ప్లీజ్. నేను ఎక్కువ ఎందుకు నీతో మాట్లాడానో నాకు ఇంకా తెలీదు, కానీ అమ్మని పేరు తీసినప్పుడల్లా, అమ్మ నేను గుర్తు చేసినప్పుడల్లా నాలో ఎంత హ్యాపీనెస్ వస్తుందో నీకు తెలుసా? మొన్న నువ్వు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఒక దగ్గర ఉండి మాట్లాడు, వింటున్నా కదా. వద్దు, దగ్గరకు వస్తే నాకు మాటలు రావు. ఇప్పుడు కూడా ఇక్కడ రెండు నిమిషాలు అయిపోద్దానుంది, కానీ ఇక్కడ ఆ రెండు నిమిషాల తర్వాత నువ్వు ఏమంటావన్న భయం ఎక్కువైపోయింది. అయినా నువ్వు అంటే ఇష్టమని ఎందుకు చెప్పినా అంటే నాకు ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంది నీకు నేను అంటే ఇష్టమని. అయినా నేను ఇక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నన్నో తమ్మునో డ్రాప్ చేయడానికి రాలేదు, నీకోసం వచ్చిన. నువ్వు నిన్న చెప్పకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి పిచ్చి లేస్తుంది, నైట్ అంతా నిద్రలేదు. అయినా నేను ఈ మాట మా ఇంటి దగ్గరే చెప్పొచ్చు, కానీ అప్పుడు నీకు రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి నేను లేదా నీ జాబ్. ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది, ఆప్షన్స్ ఉండవు. ఐ లవ్ యూ పల్లవి. 2 minutes 10 seconds. నేను చెప్పిన టైం కన్నా 10 seconds ఎక్కువ విన్నావంటే ఆ ప్రేమ నీకు అర్థమైంది అనుకుంటున్నా. నాకు నీ మీద ఉన్న ప్రేమ భరించలేనంత, అందుకే ఇంత దూరం వచ్చి చెప్తున్నా. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడింది వింటా అని చెప్పినా, కానీ నువ్వు ఇంత జల్దీ ఆన్సర్ చెప్పడం అవసరం లేదు. ఆలోచించుకొని మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. పల్లవి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఎప్పటికీ ఇలానే ఉంటా. పల్లవి అక్క ఇక్కడ ఉండమంటే ఉన్నా. ఎవరు? మా మామ. అయినా వయసులో నీకన్నా చిన్నోడు అనుకుంటా. నిన్న అట్లాంటి మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి పిచ్చాయి. ఎట్లారా మరి ఇంత పెద్ద మాట విన్నాగా నాతో నైతులే. నేను ఇల్లాడు కూసుంటా. అరే ఏమైందిరా అట్లా వెళ్ళిపోతుంది? చెప్పేసినారా నువ్వంటే నాకు ఇష్టమని? అరే నాకు తెలుసురా, కానీ నేనంటే ఇష్టమని ఆమెకి ఎందుకు చెప్పినవురా? నువ్వు కాదు అదంటే ఇష్టమని దానికే చెప్పినా. ఏమైందిరా? అది చెప్పింది నేను వినలే. ఏం వినలేదురా? అది మాట్లాడుతుంటే నేను వినలే, వచ్చేసిన. అది వద్దన్నది అనుకో. ఆమె చెప్పింది వినకపోతే నువ్వు అంటే ఇష్టమని అంటే నామకి ఎక్కడోడ్రాయుడు? అది కాదురా, ప్రపోజ్ చేసేసిన. అప్పుడే చెప్పకు, ఎక్కడ మా ఇంటికి వస్తావు కదా, ఆలోచించుకొని ఆన్సర్ చేయమని చెప్పినారా. ఒకవేళ ఆమె మీ ఇంటికి రాకపోతే? ఫస్ట్ నేను నరికి ఆ పొలంలో బొంద పెడతా. అరే చెప్పు చెప్పు అని దొబ్బినారు కదరా, ఇప్పుడు చెప్పినాక ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? అదంతా కాదురా, ఇప్పుడు ఆమె అట్లా ఉరుక్కుంటా పోయింది. వాళ్ళ ఇంట్లో మీ అయ్యకు చెప్తే ఇప్పుడు ఏంద్రా పరిస్థితి? చెప్పదురా. ఒకవేళ చెప్తే ఏం చేస్తావు? అరే లేనిపోని టెన్షన్స్ పెట్టకండి రా. పదా పాలేడున్నారే, వెనకాలు వస్తున్నారు. నీకెంత తొందర వచ్చిందని ఉరకొచ్చిన? అమ్మా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనకుండా ఉండలేవా? నీకెందుకే అంత చిరాకు? వస్తారులే తీయమ్మా,
వాళ్ళెక్కడ పోతారు? ఎప్పుడు గాలికి తిరిగేటోళ్లే కదా. అమ్మా పల్లవి, నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నావు? మెయిల్ వచ్చేసింది మామయ్య, ఒక 4 రోజులు వచ్చేస్తా. అయిపోయిందారా మీకు గాలి తిరుగుడు? పోదాం ఇక. అటో ఇటో జాబ్ అయితే వచ్చింది కదా, పెళ్లి చేద్దాం. పెళ్ళి ఏమంటావు బావా, మంచి పిల్లగాడిని చూస్తా. ఆ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు శత్రువులు ఎక్కడుండరు, మన ఇంట్లోనే ఉంటారు. మేయలెక్క అట్లనే బావా, దాని ఇష్టం. ఇప్పుడు వద్దు మామయ్య, 1-2 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటా. అదేలే, ఇప్పటి నుంచి పిల్లగాడిని చూసుకుంటూ కూర్చుంటే ఇప్పుడే గదే టైం అవుతుంది. టైం అవుతుంది, పోదాం నడుండ్రా. తినిపో బావా, టైం అయిపోయింది అంటావు, పొరలన్నా తింటారు కదా. ఏమ్రా తింటావారా? ఆకలైతుందిరా. మరి ఇంకేది, పోదాం నడుండ్రి. మేమేం తింటాం కదరా. రేయ్ కింద కాదు పైన. 2 మినిట్స్ రా. వెళ్తున్నా. వస్తావుగా పల్లవి. పైకెక్కాల ఇప్పుడు. మా అయ్యన్న అడుగుతూ 1 రూపాయి కూడా ఇయ్యాడు, కానీ ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఏంటో. టీవీ కొన్నాడు, ఫ్రిడ్జ్ కొన్నాడు, సోఫాలు కొన్నాడు. అమ్మా అమ్మా, ఏందమ్మా పిలుస్తుంటే సపోర్ట్ చేస్తలేవు? అసలు 2 రోజులు చక్కగా మాట్లాడతలేవు నాతోటి. జరుగురా, నాకు పని ఉన్నది. అయినా నేను మాట్లాడితేనే మాట్లాడకపోతేంద్రా నీకు? చెప్పకుండా పోయినా అన్న ఇదంతా? నిజం చెప్పరా, 7 పోయినవారు పల్లవి దగ్గరికే కదా. పల్లవి దగ్గర నేను ఎందుకు పోతా? నా మీద టెస్ట్ చెప్పరా, పల్లవి దగ్గరికి పోయినావు కదా. ఆ పల్లవి దగ్గరికి పోయినా, అయినా నేను చెప్పుకుంటే నీకెట్లా తెలిసిందే? ఆ పవన్ గారు చెప్పిండా, రాహుల్ గారు చెప్పిండా? నువ్వు రారిట్టు. నీ కడుపులో నేను పుట్టలేదు కళ్యాణ్, నా కడుపులోనే నువ్వు పుట్టినావు. ఈ కొటేషన్ లాపుతావా? చెప్పమ్మా ఎవరో. ఒరేయ్ నువ్వు ఎప్పుడెట్లుంటావో నాకు తెలియదారా? అది పోయిన కాడి నుంచి చక్కగా తిండి తింట్లో నిద్రపోతలేవు. నువ్వు ఊరి పోయినా అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, దానికోసం పోయినామని. అదే పల్లవి కాకుండా బయట పిల్లైతే నాకు చెప్తుంటేవారా? చెప్తుండే, కానీ ఇంత జల్దీ కాదు. సరే కానీ ఏం మాట్లాడినవరు ఇంతకీ? చెప్పేసినా అమ్మా, నువ్వు అంటే ఇష్టం పల్లవి నాకు అని. కానీ ఆన్సర్ వినకుండా నువ్వు వచ్చేసిన. నాకు ఇప్పుడు చెప్పకు, ఆలోచించుకొని మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పమని చెప్పిన. నేనేమైనా తప్పు చెప్పినానా అమ్మా? నువ్వు కరెక్టే మాట్లాడినవురా. అయినా ఏ ఆడపిల్లైనా మొహం మీద నేను ఇష్టమా అంటే ఏం చెప్తుందిరా? నా గురించి ఆలోచిస్తుందంటావమ్మా? నువ్వైతే చెప్పినావు కదా, ఇంకా అది ఆలోచించుకుంటుంది. అయినా ఇష్టం గురించి అడుగుతాను చూడు, నాకెట్లా తెలుస్తుందిరా? దానికే వదిలేయాలి. అయినా ఒక మనిషి మీద ఇష్టం అనేది ఇవాళ్ళుండి రేపు పోవచ్చు, రేపుండి ఎల్లుండి పోవచ్చురా. అది ఎదుటి మనిషి మీద ఆధారపడి ఉంటుంది. అయినా దానికి ఇష్టం ఉన్నా నాన్నకి ఇష్టం లేదే. ఊర్లో వేరే సంబంధం చూస్తుంది దాన్ని పెళ్లి చేయడానికి నన్ను పెట్టుకొని. ఎవరు మీ అయ్యనా? అయినా నువ్వు ఉద్యోగం చేసి మీ అయ్యని కృషి చేయరాదురా, గా తర్వాత నేను చూసుకుంటా. అప్పుడు నువ్వు ఎంత అంటే గంతే. నీకు తెలుసు కదనే నాకు ఈ జాబ్ ఇవన్నీ ఇష్టం లేదు, ఫుడ్ బిజినెస్ పెడతా అన్నా. ఈ ముచ్చట నాకు కాదు, మీ అయ్యకి చెప్పు. అంత చెప్పేంత ధైర్యం ఉంటే వచ్చి నీకెందుకు చెప్తా, పోయి ఆయనకే చెప్తుండే కదా. అయినా నన్ను చూసినప్పుడల్లా వీడు దేనికి పనికిరాడు అన్నట్టే చూస్తుండు. అట్లాంటిది పోయి నేనేమని చెప్తా, ఆయన ఏమర్థం చేసుకుంటాడు? ఒరేయ్ నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఉండేది కరెక్ట్ చెప్తావో గప్పుడే నేను అర్థం చేసుకుంటాడు రా ఆయనే. కాదే
చిన్నప్పుడు ఇట్లా అన్న చెల్లె ఉండి అన్న కొడుకుని చెల్లె కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం దాన్ని ఏమో అంటారే. అట్లా చిన్నప్పుడు ఏమనుకోలేదా మీరు మా గురించి? అనుకున్నావు కానీ నువ్వు ఇప్పటికి సెటిల్ కాకపోతే నువ్వు మంచి సెటిల్గా దాన్నే ఇచ్చి పెళ్లి చేస్తాం నీకు. అప్పుడు మీ అయ్య అన్నాడు కదా బయట పిల్లగాడు కాదు మన కొడుకుని ఇచ్చి చేద్దామని చెప్తా ఆయనకు. సరే నేను సెటిల్ అయ్యి చూపిస్తానే. అప్పుడు డాడీని ఒప్పిస్తావా? ఓ గంతే కదరా మీ అయ్య సంగతి నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఏం లేదు, వాడు నిన్న ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు. నిన్ను అడగలేక నన్ను అడుగుతాను, గదే చూసుకుంటా అంటాను. అడగమను. అరే మీ మామ ఫోన్ చేసిండు, రేపు ఊరు నుండి పల్లె వస్తుందట, దాన్ని రోజు ఆఫీసుకి తీసుకుపోయి తీసుకురావాలి. ఇంత మంచి పని చెప్పినాక చేయకుండా కూర్చుంటానా? అది రేపు వచ్చాక నా బండి ఎక్కుతుందో లేదో, అసలు నాతో మాట్లాడుతుందో లేదో. ఏంద్రా మాట్లాడో, అర్థమవుతోందా చెప్పేది నీకే? అర్థమైంది. వస్తాయి నా రాక్షసి వెయిటింగ్ ఇక్కడ.